హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సమయం. నేను మీ రమ్య. హలో అండి, ఇవాళ మనం గాయత్రి శంకర్ నాగభట్ల గారు రాసిన సంసార కథ అనే కథ విందాం. గుడిసెకున్న చెక్క తలుపు కిర్రుమంటూ చప్పుడు చేసుకుంటూ తూలుతూ లోపలికి వెళ్ళాడు రంగడు. లోపలంతా చీకటి, అంధకారంగా ఉండడం చూసి, ఛీ దీని తల్లి, ఇది కొంప శ్మశానమా? పొద్దుగూకులు ఒళ్ళు ఉనయ్యేలా కట్టబడి ఒళ్ళు పులిసైపోతుంటే రెండు సుక్కలు సారా గుటుక్కులు నోట్లో పోసుకొని ఇంటికొచ్చి పెళ్ళం సేత్తో రెండు నీసు ముక్కలు తిని తొంగుందామంటే ఆ అద్దుట్టమే లేకుండా సేత్తది ఈ లక్ష్మి. ఎక్కడికి పోయింది ఎలా? మాపటేళ్ళకి మొగుడొత్తాడు, ఆడికి ఏడేడి బువ్వ పెడదాం, ముఖానికి ఇంత పొగడ్రి పూసుకొని మొగుడు పక్కన కూకొని ఊసలాడదాం అని ఉండదు. చెస్, ఎదవ బతుకని ఎదవ బతుకు అనుకుంటూ ఉట్టి మీదున్న అన్నం, నూనెలో కలిపిన గొడ్డు కారం సిల్వర్ ప్లేట్లో పెట్టుకొని తినబోతుండగా, ఆగుమావా, ఎందుకట్ట కంగారు పడుతున్నావు? సేపలు ఇగురు వాసన నీ ముక్కుకు తాకట్లేదా అంటూ ప్లేట్ అందుకొని ఆ ఇగురు అందులో పోసి, అయినా ఆ దిక్కుమాల సారా ప్యాకెట్టు జేబులో ఉంటే ఇంకే వాసన తెలుసుద్ది అంటూ చేతికి మంచినీళ్ళ గ్లాస్ అందించింది లక్ష్మి. గబగబా తింటున్న రంగడి వంక చూస్తూ, మామా, ఎట్ట ఉండేవాడు ఎట్ట అయిపోయావో చూడు, ఈ దిక్కుమాలిన తాగుడు ఒగ్గే మావా అంటుంటే, చెస్, ఎప్పుడు చూడు కూడు తినే కాడే గొడవ, ఎదవ సంతని ఎదవ సంత అంటూ తింటున్న కంచంలో చేతులు కడుక్కొని నులక మంచం మీద అడ్డం పడ్డాడు రంగడు. ఇది తనకు అలవాటే అన్నట్లుగా ఓ నిట్టూర్పు విడిచి ఓ పాత గోనె సంచి మీద జీర్ణావస్థలోనున్న బొంత పరుచుకొని నిద్రపోయింది లక్ష్మి. కాసేపటికి ఎక్కిన మత్తు దిగిందో, పెళ్ళాం అవసరం గుర్తొచ్చిందో లేచి భార్య మీద చేయి వేసి, లక్ష్మీ, అలే లక్ష్మీ, నువ్వు తిన్నావా అన్నాడు. ఆ మాటకే కళ్ళల్లో నీళ్లు చివ్వున తిరిగాయి. ఆ తిన్నా మావా, ప్లీడర్ గారింట్లో మధ్యాహ్నం మిగిలిందితే ఆలస్యంగా తిన్నాలే అంది భర్త ప్రేమకి పొంగిపోతూ. నువ్వు బంగారానివే లక్ష్మీ, నా కోసమే పుట్టిన మారాణివే అంటూ సన్నజాజి తీగలా ఉన్న నడుమును చుట్టేస్తూ లక్ష్మిని ఆక్రమించాడు రంగడు. ప్రతి భార్యకి తన భర్త ఆ సమయంలో ముద్దుగా మాట్లాడితే తనంటే భర్తకి ఎంత ప్రేమ అనుకొని గర్వంతో పొంగిపోతుంది. శారీరక సుఖాన్నిచ్చి భర్తను కొంగును ముడేసుకోవాలి అనుకుంటుంది. అలాంటి భార్య లక్ష్మి కూడా. గుప్పున వస్తున్న సారావాసంకి కడుపులో తిప్పుతున్నట్లున్నా మోటు సరసానికి గుర్తుగా ఒంటి మీద నిన్నటి పంటిఘాట్లకు తోడు తాజా గోర్లఘాట్లు సలుపుతున్నా సహకరిస్తూ అలసిపోయింది తన ప్రమేయం లేకుండా భర్త గెలిచే వరకు. అలసిన శరీరాలకు గుర్తుగా ఒంటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ తన పని అయిపోయిందనిపించుకున్న భర్త అటు తిరిగి గుర్రు పెడుతుండడం చూసి, అప్పటిదాకా చూపించింది ప్రేమ కాదు అవసరం అని తెలిసాక ఒంటి మీదున్న గాయాల కంటే మనసుకైన గాయం సలపడంతో అలవాటుగా కన్నీళ్ళొచ్చి ఆమెను పలకరించాయి. ఆ పలకరింపుతో స్వాంతన పొందిన లక్ష్మి కళ్ళు నిద్రను హత్తుకున్నాయి. రేపటి రోజున తన మావని అదే ప్రేమతో మార్చుకోగలుగుతానన్న అమాయకత్వంతో. ఇలాంటి లక్ష్మీలెందరో మన సమాజంలో. తన భర్త చెడు అలవాట్లకు బానిస అవుతున్నా తను అనుభవిస్తున్న బాధని, తను పొందాలనుకున్న భర్త ప్రేమని భర్తలతో చెప్పుకోలేరు. ఒకవేళ చెప్పుకున్నా మొగుడన్నాక ఆ మాత్రం అలవాట్లుండవా అని సర్ది చెప్పేవారే ఎక్కువ. అందుకే చాలా శాతం స్త్రీలు తమ భర్తల్ని మార్చుకునే ప్రయత్నంలో ఎన్నో రాత్రుల్లో ఓడిపోతూనే ఉంటారు. మరో అవకాశం ఇస్తూ వారి చేతుల్లో నలిగిపోతూనే ఉంటారు. ఇదండి సంసార కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.